हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। చక్కటి చర్చ చేశారు. ఇప్పుడు అహం జ్ఞాత, ఇదం జ్ఞేయము. ఒకప్పుడు ఇదం విషయంలో ఉపకారముగానే అపకారముగానే ఉంటే మమా ప్రత్యయం ఉంటుంది. ఉపకారం కానీ అపకారం కానీ లేకపోతే అహంకి మమ ప్రత్యయం ఉండదు. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. దెన్ అప్లైడ్ టు సాక్షి వర్సెస్ అహం. సాక్షి వర్సెస్ అహంలో మమ అహం ప్రత్యయం ఉంటుందా అని అడిగి ప్రసక్తే లేదు, ఎందుకంటే ఉన్నదే అహము. మమ ప్రత్యయం ఉంటుందా ఉండదా? ఉండదు. అది ఇంతవరకు మనం చూసాం. మోహ తత్కార్యాశ్రయత్వాత్ జ్ఞాతృత్వ విక్రియయో పూర్వత్ర ఇదం మమ జ్ఞానాశ్రయ ప్రదర్శిత. అదే ఇప్పుడు మీరు గమనించండి, అహంకారము అది జ్ఞాత, జ్ఞేయము జ్ఞాత అహంకారం. ఈ అహంకారము కూడా సాక్షి దృష్ట్యా ఇదం అని ఒక విషయాన్ని చెప్పారు. తర్వాత ఈ జ్ఞేయం ఏది ఘటపట, అది జ్ఞేయం ఏదైతే కలదో దానిని బట్టి అహంకారానికి ఉపకార్యమాణ అర అపకార్యమాణ అనే వికారం ఉన్నట్లయితే మమ అనే జ్ఞానం వస్తుంది అని చెప్పారు. ఘటపటాదులకు ఉపకారం కానీ అపకారం కానీ చేసే లక్షణం ఉన్నట్లయితే, అంటే ఆ వికారం దీంట్లో వస్తుంది, అహంకారంలో అట్టి వికారం వస్తుంది, దాన్ని బట్టి ఆ వికారమునకు ఆశ్రయముగా ఈ మమ జ్ఞానం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఇదంతా చెప్పడం అయినది. అయితే ఇదంతా కూడా ఈ ఇదం మమ జ్ఞానాశ్రయ విక్రియయోహో ఓకే అది చెప్పారు. ఈ ఇదమ్మమ జ్ఞానము అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మోహమును బట్టి వస్తుంది. తత్కార్య అంటారు. జ్ఞాతృత్వము మోహాశ్రయము, విక్రియ మోహకార్యమైన అంతఃకరణాశ్రయము. అలాగా ఇంతకుముందు అలాగ తేడాగా చెప్పారు ఆయన. అంతఃకరణంలో ఉండే అజ్ఞానాన్ని బట్టి మమా ప్రత్యయం వస్తుందని, మౌలికమైన మోహాన్ని బట్టి జ్ఞాతృత్వము, జ్ఞాత అనేది అహం అనే అహం అధ్యాస, జ్ఞాతయందు అహం అధ్యాస, అది మౌలికమైన మోహాన్ని బట్టి వస్తుందని అలాది కూడా చెప్పడం అయింది. జ్ఞాతృత్వ విక్రియయో, జ్ఞాతృత్వ విక్రియయో, నేను జ్ఞాతను, నేను జ్ఞాతను, నాకు ఉపకారము అపకారము అగును, నాకు ఉపకారము అపకారము అగును అనే రెండింటికి, అనే రెండింటికి ఇదం మమ జ్ఞానాశ్రయ, ఇదం మమ జ్ఞానాశ్రయ. నేను జ్ఞాతను అన్నప్పుడు, నేను జ్ఞాతను అన్నప్పుడు సాక్షి దృశ్యమైన అహంకారము, సాక్షి దృశ్యమైన అహంకారము జ్ఞాతృత్వ విక్రియయోహ ఇదం మమ జ్ఞానాన్వయ, ఇదం మమ జ్ఞానాశ్రయ. ఒకటే తెలుసుకునే అహంకారమునకు, తెలుసుకునే అహంకారమునకు అది జ్ఞాతృత్వం. సాక్షి దృష్ట్యా ఇదం జ్ఞానము, సాక్షి దృష్ట్యా ఇదం జ్ఞానము వికారమును పొందే అంతఃకరణమునకు, ఘటాదులయందు మమ జ్ఞానము, ఘటాదులయందు మమ జ్ఞానము. అదే ఐదం మమ జ్ఞానాలు రెండు వచ్చాయి. రెండింటికి రెండు, జ్ఞాతృత్వము నాకు ఇదం జ్ఞానము, సాక్షి దృష్ట్యా అహంకారమునకు ఇదం జ్ఞానము, వికారమును పొందే అంతఃకరణ దృష్ట్యా ఘటపటాదులకు మమ జ్ఞానము. ఈ రెండు జ్ఞానములు, ఈ రెండు జ్ఞానములు ఎలా కలుగుతున్నాయి? మోహ తత్కార్యాశ్రయత్వాత్, మోహ తత్కార్యాశ్రయత్వాత్ మౌలికమైన అజ్ఞానముచే, మౌలికమైన అజ్ఞానముచే అది మోహం. జ్ఞాతయుగు అహంకారమునందు, జ్ఞాతయుగు అహంకారమునందు ఇదం జ్ఞానము, ఇదం జ్ఞానము అజ్ఞానకార్యమైన అంతఃకరణము వలన,
వికారమును చెందే అంతఃకరణమునకు మమ జ్ఞానము. అలా దానికి దానికి సరిపడిందండి. ప్రదర్శిత చూపబడినది అథాధునా తద్వ్యతిరేకేణ, అంటే అన్వయం చూపించారు అక్కడ. అన్వయం ఎలా చూపించారంటే సాక్షి చైతన్య దృష్ట్యా జ్ఞాతృత్వమునందు ఇదం జ్ఞానము. అంతఃకర వికారమును చెందే అంతఃకరణ దృష్ట్యా ఘటపటాదులు ఎందు మమ జ్ఞానము అని చూపించారు. అదే అన్వయం. ఇప్పుడు వ్యతిరేకం చూపిస్తారు. వ్యతిరేకం చూపిస్తే ఫలానాది లేకపోతే ఈ జ్ఞానం ఉండదు అన్నట్టుగా చూపిస్తారు. వ్యతిరేక ప్రదర్శనార్థం అథా తరువాత అధునా ఇప్పుడు తద్వ్యతిరేకేణ, పైన చెప్పిన దానికి భిన్నముగా వ్యతిరేక ప్రదర్శనార్థం, వ్యతిరేకమును నిరూపించుట కొరకై ఆహా చెప్తున్నాడు. అంటే అన్వయ వ్యతిరేకాలను గురించి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆశ్రయ అనే పాఠం బదులు అన్వయ అనే పాఠమే బెటరు. ఈయన కూడా అలా గమనించకుండా ఆయన కూడా ఏదో చెప్పారు. సరే కానివ్వండి, ఇంక ఇది సెటిల్ అయ్యేది కాదు, మనకు విషయం తెలుస్తూనే ఉందిగా. విక్రియాజ్ఞాన శూన్యత్వాత్ నేదన్నచ మమాత్మనః స్థితస్య సతో జ్ఞానం నాహమజ్ఞాశిషం యతః. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. విక్రియాజ్ఞాన శూన్యత్వాన్ నేదన్న చ మమాత్మనః, ఉత్థితస్య సతో జ్ఞానం నాహమజ్ఞాశిషం యతః. ఇది కూడా జాగ్రత్తగా అన్వయించుకురావాలి. విక్రియాజ్ఞాన శూన్యత్వాత్ నా ఇదం నా చ మమ ఆత్మనః ఉత్థితస్య సతః జ్ఞానం నా అహం అజ్ఞాశిషం యతః. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు వికారము లేదు, ఆ అహంకారము యొక్క జ్ఞానము లేదు. అహంకారము ఇది అనే జ్ఞానము సాక్షికి పాసిబుల్ కాదు, కాబట్టి ఇదం లేదు. ఆ అంతఃకరణమునందు వికారము లేదు, కాబట్టి మమ లేదు. ఓకే, ఇదం అన్నప్పుడు మమ అన్నప్పుడు ఆత్మచైతన్యానికే ఉంటాయి అవి. ఓకే, ఆత్మచైతన్యం వలననే ప్రకాశిస్తాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టు ఆత్మ ఉంది తప్పే, నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు ఆత్మ. ఓ మహాత్ముడు చెప్పాడు, ఆత్మ ఈజ్ ఎస్ అండ్ నో టు ఎవ్రీథింగ్. ఎంత బాగా చెప్పాడు, ఆత్మ ఈజ్ ఎస్ అండ్ నో టు ఎవ్రీథింగ్ లైక్ సన్. దీన్నే ఏమన్నారంటే ఇమనెంట్ యట్ ట్రాన్సెండెంట్ అని చెప్పారు. కాన్ మార్కెట్ గ్యాంగ్లో కొంతమంది వీ డోంట్ లైక్ దిస్ వర్డ్ ట్రాన్సెండెంట్ అని అంటారు. గో అండ్ జంప్ ఇన్ ది లేక్ అందుకంటే ఇంకేం చెప్తా ఉన్నాను. ఇప్పుడు అతీతమైనది అవిదితా దధి విదిత అవిదితాత్ అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితా దధి అధి ఉపరి ట్రాన్సెండెంట్ అని చెప్తుంటే, ట్రాన్సెండెంట్ అని మనకి తెలుస్తుంటే అది స్పష్టంగా అర్థమవుతున్నది. బంగారము ఆభరణములకు ట్రాన్సెండెంట్ అని తెలుస్తుంటే వీ డోంట్ లైక్ ది వర్డ్ ట్రాన్సెండెంట్. వాట్ ఈస్ ఇన్ దట్ డోంట్ సిట్ ఆన్ ది ట్రీ. సో ఇక్కడ మీకు అన్వయము చెప్పినప్పుడు ఇమ్మనెంట్ అవుతుంది, వ్యతిరేకం చెప్పినప్పుడు ట్రాన్సెండెంట్. కాబట్టి నిద్రలో వికారము లేదు, జ్ఞానము లేదు, అప్పుడు ఇదము లేదు, మమ లేదు, కేవలం శుద్ధ చైతన్యం మాత్రం ఉంది. అందుకోసం ఆత్మనః అని పెట్టుకున్నాడు. నిద్ర లేచేటండి, నిద్ర లేస్తే అహంకారము యొక్క జ్ఞానము కలిగినది, దాన్ని బట్టి ఇదం అయింది. తర్వాత వికారము ఇదం అయింది. తర్వాత నాకింతవరకు తెలియలేదు అనే అనుభవం కూడా నిద్ర లేచిన తర్వాత కలిగింది.
నాకెంతవరకు తెలియలేదు అనే అనుభవం కలిగింది కనుక ఇదం లేదు మమ లేదు. ఇదం కానీ మమ కానీ ఉండుంటే నాహమజ్ఞాశిషం అని ఉండేవాడు కాదు. ఇదం లేదు మమ లేదు. కాబట్టి ఆత్మచైతన్యం ఉండి ఇదం మమ ఉన్నది జాగ్రత్త అవస్థ అన్వయం. ఆత్మచైతన్యం ఉండి ఇదం మమ లేనిది సుషుప్తి అవస్థ వ్యతిరేకం. కాబట్టి ఆత్మచైతన్యము అను సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇదం మమలు కేవలము జాగ్రత్త అవస్థకు పరిమితములై మోహతత్కార్యములుగా ఉంటాయి అని కంక్లూషన్. ఓకే, అంతేనా? విక్రి అది సుషుప్తి జాగ్రత్త అని పెట్టుకోవాలి. ఆయన ఉత్థితస్య అన్నాడు కాబట్టి అంతకు ముందు వాక్యం సుషుప్తి అన్నమాట. విక్రియాజ్ఞానశూన్యత్వాత్ నిద్రయందు అంతఃకరణ వికారములు జ్ఞాతృత్వము అంటే తెలియట లేవు లేనందు వలన ఆత్మన ఆత్మచైతన్యమునకు ఇదం ఇది అనే జ్ఞానము నా లేదు, మమ నాది అనే జ్ఞానము కూడా మమచ అన్నమాట, నా లేదు నా లేదు. ఉత్థితస్య సతః నిద్రలేచిన వానికైతే జ్ఞానం ఇదం జ్ఞానము మమ జ్ఞానము కలవు. ఇతః ఎలయనగా అహం నేను నా అజ్ఞాశిషం తెలియకుంటిని అని చెప్తున్నాడు కనుక. నేను తెలియకుంటిని అంటే ఏమిటి తెలియకున్నాడు? ఆ జ్ఞాతృత్వము అనుభవానికి రాలేదు, మమ అజ్ఞానము లేకుండా నిద్ర లేస్తూనే ఈ రెండు కూడా వచ్చేసాయి. కాబట్టి ఇది జాగ్రత్త అవస్థలోకి ఆత్మ అన్వయించింది, సుషుప్తిలోకి ఇదం జ్ఞానము మమ జ్ఞానము వ్యతిరేకమైనవి, అన్వయించలేదు, ఇవి వ్యతిరేక్తములైపోయాయి. ఆత్మ అయితే అన్వయించింది, అంచేతనే ఆత్మనః అని పెట్టాడు. అదే ఆత్మనః ఆత్మకు విక్రియాజ్ఞానశూన్యత్వాత్ గాఢ నిద్రయందు అంతఃకరణ వికారములు జ్ఞాతృత్వము లేనందువలన అలా పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకొకటి ఇంకో రకంగా కూడా చెప్పచ్చు సార్. నేను రెండు 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 చెప్పుకొస్తున్నాడు కనుక విక్రియ జ్ఞాన అంటే జ్ఞాతృత్వం అని చెప్పాను. అలా చెప్పచ్చు, జ్ఞానాతీతి జ్ఞానం, కర్తృ వ్యుత్పత్తిలో జ్ఞాతృత్వం అవుతుంది జ్ఞానశబ్దానికి అర్థం. అలా చెప్పచ్చు, లేదా ఇంకోలా చెప్పచ్చు, అంతఃకరణములో వచ్చే వికారముల యొక్క జ్ఞానం గాఢ నిద్రలో ఉండదు. వికారములు ఉపకారము అపకారము అనే మంచి చెడు వికారములు ఉన్నాయి కదా, వీటి యొక్క జ్ఞానం ఉండదు. ఇప్పుడు వికారముల జ్ఞానం ఉన్నప్పుడే ఆ జ్ఞాతృత్వం అనేది ఇన్వోక్ అయ్యి దానికి సాక్షి చేతనం ఇదం అనబడుతుంది. కాబట్టి వికారముల యొక్క జ్ఞానమే లేనప్పుడు ఇదము లేదు మమ లేదు అలా కూడా చెప్పచ్చు. ఓకే, విక్రియాజ్ఞానశూన్యత్వాత్ అంతఃకరణ వికారముల యొక్క జ్ఞానము లేనందువలన అలా మార్చి చెప్పచ్చు. లేకపోతే అంతఃకరణ వికారములు జ్ఞాతృత్వము లేనందువలన అని కూడా చెప్పచ్చు. లేనందువలన ఆత్మనః ఆత్మకు ఇదం నా ఇదం జ్ఞానము లేదు, మమచ నా మమ జ్ఞానము కూడా లేదు, ఉత్థిత మమ జ్ఞానము కూడా లేదు. జ్ఞానమును కాదు, ను ద్వితీయ విభక్తి అవుతుంది, మమ జ్ఞానము కూడా లేదు. ఓకే, ఉత్థితస్య సతః నిద్రలేచిన వానికైతే జ్ఞానం ఈ రెండు విధముల జ్ఞానము గలదు. అంచేతనే వాడు అంటాడు ఇప్పుడు నాకు తెలుస్తోంది అప్పుడు తెలియలేదు అని అంటాడు. అప్పుడు తెలియలేదంటే ఇప్పుడు తెలుస్తోందనే కదా మరి. యతః ఎలయనగా అహం నేను నా అజ్ఞాశిషం తెలియకుంటిని అని చెప్పుతున్నాడు.
ఆత్మనః విక్రియా జ్ఞాన శూన్యత్వాత్ ఇదం నా మమ చ నా ఉత్థితస్య సతః జ్ఞానం యతః అహం న అజ్ఞాశిషం విక్రియా జ్ఞాన శూన్యత్వాన్ నేదం న చ మమాత్మనః ఉత్థితస్య సతో జ్ఞానం నాహం అజ్ఞాశిషం యతః శ్రుత్యనుగృహీత అన్వయ వ్యతిరేక ఉపసంహారః. శ్రుత్యనుగృహీత అన్వయ వ్యతిరేక ఉపసంహారః. ఇక శ్రుత్యనుగృహీత ఉపసంహారం కాదు, శ్రుత్యనుగృహీత అన్వయ వ్యతిరేకాలు వాటి యొక్క ఉపసంహారం. ఓకే. ఆత్మానాత్మ వివేకస్య యత్తా ప్రదర్శనార్థమాహ. అది ఆత్మానాత్మ వివేకం దగ్గర ఆగిపోకూడదు, దాన్ని దాటి తత్వమశీనికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అది ఒక లోటుగానే ఉంటుంది. నేను చూశాను ఆ లోటు కనపడింది నాకు చోట. ఆత్మానాత్మ వివేకస్య ఆత్మానాత్మ వివేకము యత్తా ప్రదర్శనార్థం ఇంతవరకు మాత్రమే కొనసాగును అని నిరూపించుట కొరకై ఆహా చెప్తున్నాడు. వాక్య ప్రత్యక్షమానాభ్యాం యానర్థ ప్రతీయతే అనర్థకృత్తమోహానిహి వాక్యాదేవ సదాత్మనః. వాక్య ప్రత్యక్షమానాభ్యాం యానర్థ ప్రతీయతే అనర్థకృత్తమోహానిర్వాక్యాదేవ సదాత్మనః. వాక్య ప్రత్యక్షమానాభ్యాం ఇయాన్ అర్థః ప్రతీయతే అనర్థకృత్తమోహానిః. అలాగే ఆ సమాసం చేయాలి, లేకపోతే వాక్యాదేవ అనర్థకృత్ అని సపరేట్గా చెప్పడం కాదు. ఓకే. వాక్యాత్ ఏవ సదాత్మనః. అది వాక్య ప్రత్యక్షమానాభ్యాం ఆత్మానాత్మ వివేకమును చెప్పే శృతి వాక్యము. ఆ వాక్యం తత్వమసి మహావాక్యం కాదు, ఎందుకంటే ఆయన ఇయత్త చెప్తున్నాడు కదా. ప్రత్యక్ష ప్రమాణము అనే ఈ రెండింటి చేత ఇయాన్ ఇంత అర్థః ప్రయోజనము అనగా ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలుగుట ప్రతీయతే తెలియబడుచున్నది. అన్వయ వ్యతిరేక న్యాయం చెప్పే వాక్యాలు లైక్ ఏషోక్షిణి పురుష యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్వయ వ్యతిరేకములను చెప్పే వాక్యాలు. య ఏషోక్షిణి పురుష అని ఉందనుకో అంటే జాగ్రత్త అవస్థలో ఆ అక్షి ఉంటుంది, అంతఃకరణ ఉంటుంది, వాటి వెనుక చైతన్యం ఉంటుంది. సుషుప్తిలో ఈ అక్షి పోతుంది, అంతఃకరణము పోతుంది, శుద్ధ చైతన్యం మాత్రం మిగిలి ఉంటుంది. ఇది అన్వయము, అది వ్యతిరేకము. ఈ రకమైన వాక్యముల చేత తర్వాత ప్రత్యక్షం అంటే ఈ ఘటన ఎలా అయితే ప్రత్యక్షమై ఇతరమవుతుందో అనాత్మ అవుతుందో, అలాగే ఈ దేహము కూడా ప్రత్యక్షమై అనాత్మ అవుతుంది అని ఈ విధంగా వాక్యము శృతి వాక్యములు ప్రత్యక్షముల చేత ఇంత ప్రయోజనం మనకి సిద్ధించింది. ఇంత అంటే ఆత్మానాత్మ వివేక రూపమైన ప్రయోజనము మనకి లభించినది, అది తెలిసినది, అది సరిపడదు ఇంకాను. సదాత్మనః సద్ఘనమగు ఆత్మ యొక్క జ్ఞానము. జ్ఞానము పెట్టుకోవాలి మనం.
అనర్థకృత్తమోహానిహి అనర్థకృత్తమోహానిహి సంసారమనే ఆపదను కలిగించే అజ్ఞానమనే చీకటిని తొలగించుట అనేవి వాక్యాదేవ తత్వమసి వాక్యము వలననే లభించును. ఓకే, కాబట్టి ఆత్మానాత్మ వివేకంతో సరిపెట్టేయకూడదు. ప్రత్యక్ బ్రహ్మైక్యమును కూడా మనం అపూర్ణత్వాన్ని కూడా భావన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంట్లో ఇంకొక అభిప్రాయం కూడా గలదు. ఈయన ఇలా ఎందుకు చెప్తారు వాక్యాదేవ అని అంటే వాక్యానికి ఒక స్టేటస్ ఇవ్వడం కోసం చెప్తారు. వాక్యానికి ఒక స్టేటస్ ఇచ్చి వాక్యం ద్వారా శృతి వాక్యము కనుక శృతికి ఒక స్టేటస్ ఇచ్చి అది ఆయన యొక్క ప్రయోజనం, విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు బుద్ధుడు ఉంటాడు, ఆయన శృతికి స్టేటస్ ఇవ్వడం ఆయన యొక్క లక్ష్యం కాదు. కాబట్టి ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఆత్మానాత్మ వివేకం చేయి, శేష పూర్ణ ఆత్మైవ, అది అనుభవానికి రానే వస్తుంది. ఇప్పుడు తలుపులు మూసి కూర్చుంటే సూర్యుడు ఉన్నాడో లేదో అనుభవానికి రాదు, తలుపు తెరిచేయి, తెరిచేసి చూడు ఏమవుతుందో, అనుభవానికి దానంతట అదే వస్తుంది. మళ్ళీ దీనికోసం ఎవరో వచ్చి వాక్యాన్ని చెప్పడం అవి అక్కర్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. కాబట్టి యూ కెన్ ఆర్గ్యూ ఎదర్ సైడ్, యూ కెన్ ఆర్గ్యూ దిస్ సైడ్, యూ కెన్ ఆర్గ్యూ దట్ సైడ్, ఇన్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్లో శృతికి ఒక స్థానమును మనం ఇవ్వాలి అనే ఒక శ్రద్ధ ఉండబట్టి ఇలా ఆర్గ్యూ చేస్తున్నాను. ఆయన శృతిని పెట్టుకోలేదు, అనుభవ ప్రధానంగా పోయినాడు ఆయన, అందుకోసం ఆయన అలా చెప్పాడు. విచ్ ఈస్ ఫైన్, యాజ్ లాంగ్ యాజ్ విషయం కరెక్ట్గా చెప్తున్నంతసేపు ఈ ఫోకస్ వేరియేషన్ వీ కెన్ అండర్స్టాండ్. వాక్య ప్రత్యక్షమానాభ్యాం ఆత్మానాత్మ వివేకమును చెప్పే వాక్యములు యేషోక్షిణి పురుష ఇత్యాది వాక్యములు ప్రత్యక్ష ప్రమాణము అనే ఈ రెండింటిచే, అంటే మొదటిది శబ్ద ప్రమాణం, రెండవది ప్రత్యక్ష ప్రమాణం. ఇయాన్ ఇంత మాత్రము, అర్థః ప్రయోజనము ఆత్మానాత్మ వివేక రూపమైనది ప్రతీయతే తెలియబడుచున్నది. సదాత్మనః సద్ఘనమగు ఆత్మను చెప్పే వాక్యాదేవ తత్వమసి మహావాక్యము వలననే అనర్థకృత్తమోహాని సంసారమును కలిగించే అజ్ఞానమనే చీకటి తొలగిపోవును. వాక్య ప్రత్యక్షమానాభ్యాం యాన్ అర్థః ప్రతీయతే సదాత్మనః వాక్యాదేవ అనర్థకృత్తమోహానిః వాక్య ప్రత్యక్షమానాభ్యాం యాన్ అర్థః ప్రతీయతే అనర్థకృత్తమోహా నిర్వాక్యాదేవ సదాత్మనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం.